ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు ఇపపూల సేకరణలో బిజీగా ఉన్నారు. ఉదయం వేకువజామునే లేచి బుట్టలు చేతబట్టుకొని అడవుల్లోకి వెళ్ళి ఇప్ప చెట్ల కింద ఈ ఇప్పపూలను సేకరిస్తున్నారు. ఈ ఇప్పపు ఆదివాసీల్లో వారి జీవన విధానంలో ఒక భాగం అన్నమాట. అయితే ఈ యొక్క ఇప్పపూలతో వివిధ రకాల వంటకాలు చేయడంతో పాటు వారి దేవుళ్లకు నైవేద్యాన్ని కూడా సమర్పిస్తుంటారు. అయితే ఈ యొక్క ఇప్పపూల సేకరణ మరియు వీటితో ఏమేమి తయారు చేస్తారనేది ఈ యొక్క స్టోరీలో చూద్దాం. అడవిలో మరి ఆదివాసీలంతా కూడా ఇప్పపూలు సేకరిస్తున్నారు. స్థానికంగా కొంతమంది మహిళలు ఉన్నారు. ఈ ఇప్పపూలు ఎలా సేకరిస్తున్నారు అనేది వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, ఇప్పపూలు మీరు ఎలా సేకరిస్తారు, ఎన్ని గంటలకు వస్తారు ఉదయం? తెల్లారిన తర్వాత మేము జంగల్కి పోతాము. జంగల్కి పోయి మళ్ళా ఏమో ఇప్పపూ ఏరుకొని తెచ్చి ఇంటికాడ ఎండబెట్టిన తర్వాత మళ్ళా 4 రోజులు అయిన తర్వాత వీటిని కుప్ప చేసి మళ్ళా ఏమో మళ్ళీ సంచులో నింపి ఇంటికి తెచ్చి వీటిని ఏం చేస్తామంటే ఒక కట్టె పట్టి కొడతాం. కొట్టి దాన్ని ఏమో అది పూత లోపల పూత తీస్తాం. పూత తీసిన తర్వాత ఉడకబెడతాం. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ రుబ్బుతాం. రుబ్బి జొన్నపిండి వేసి రుబ్బి ఏమో గారెలు చేస్తాం కుడుములు చేస్తాం. కుడుములు చేసి మేము తింటాం. పిల్లలకు పెడతాం. పిల్లలకు పెట్టిన తర్వాత దానికి పనికొస్తుంది. ఇంకా అమ్ముతానంటే మనకు ఏమో ఇక అమ్మితే మాకు ఏదో దేనికో పనికత్తది. ఏరి తెచ్చి ఆరబెడతాం. ఆరబెట్టి ఎండినాక కంట్రోల్ దుకాణంలో అవి తీసుకుపోతాం, అమ్ముతాం. కంట్రోల్ దుకాణం వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ లడ్డూలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి అమ్ముతాం. ఇక 30 రూపాయలు తీసుకుంటారు. నీరుడు ఏమో 15 రూపాయలు తీసుకున్నారు. కొంటల దాకా ఏరినాం కానీ ఈ సంవత్సరం 10 కుంటలు ఏరినాం. 30 రూపాయలు అంటారు కానీ బాగా అది వర్షం పడినాక బాగా రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఇప్పపూల సేకరణ జరుగుతుందో ఆ యొక్క ఇప్పపూలను మరి జీసీసీ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే యొక్క కొనుగోళ్ళు ఎలా చేస్తారు, మరి లాస్ట్ ఇయర్ ఎంత కొనుగోలు చేయడం జరిగింది, మరి ఈ ఏడాది ఎంత జరుగుతుంది అనేది స్థానికంగా మనతో పాటు జీసీసీ డివిజనల్ మేనేజర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పపూల సేకరణ మరి జరుగుతుంది, మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజన కోఆపరేటివ్ ద్వారా ఎలా కొనుగోలు చేస్తున్నారు, మరి దాని ధర ఎంత ఉంది, గతేడాది ఎంత వచ్చింది, ఈసారి ఎంత వస్తుందని భావిస్తున్నారు? నమస్కారం అండి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనకు 6 సొసైటీస్ ఉన్నాయి. 6 సొసైటీల ద్వారా ఇప్పపూల సేకరణ జరుగుతుంది. వీటి రేటు కిలో 30 రూపాయల చొప్పున కొనడం జరుగుతుంది. గత సంవత్సరం మేము దాదాపు 7,000 క్వింటాల ఇప్పపూలు సేకరించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనకు దాదాపు 5,000 క్వింటాలు సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎందుకంటే ఇది ఆల్టర్నేటివ్ క్రాప్, ఒక ఇయర్ బాగా వస్తే ఇంకో ఇయర్ క్రాప్ తక్కువ వస్తుంది కాబట్టి ఈసారి మేము కొంచెము టార్గెట్ తగ్గించుకున్నాము. అలాగే మనకు ఈ ఫండ్స్ సకాలంలో విడుదల కాకపోవడం వల్ల పోయినసారి మనం కొంచెము సేకరణ లక్ష్యం కూడా దక్కింది. ఈసారి కూడా మేము మనకు హెడ్ ఆఫీస్ నుండి ఫండ్స్ వస్తే మటుకు మొత్తము గిరిజనులు సేకరించిన ఇప్పపూలను మొత్తము సేకరించడం జరుగుతుంది. అంటే గతేడాది కన్నా ఈసారి తక్కువ ఉందా, మరి మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే గతేడాది మేము 7,000 క్వింటాలు సేకరించడం జరిగింది. ఈ సంవత్సరము ఎందుకంటే క్రాప్ తక్కువ ఉంది, ఇప్పుడిప్పుడే వాళ్ళు ఏరుతున్నారు, అది ఎండబెట్టాలి. ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత తీసుకొచ్చి మా డిఆర్డిపోల ద్వారా అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రతిసారి కూడా ఇప్పపూల సేకరణ అనేది క్రాప్ అనేది ఆల్టర్నేటివ్ క్రాప్, ఒక సంవత్సరం బాగా వస్తే ఇంకో సంవత్సరం క్రాప్ తక్కువ వస్తుంది. అందుకని పోయిన సంవత్సరం మనకు చాలా బాగా క్రాప్ రావడం జరిగింది. ఈసారి కొంచెం సేకరణ తగ్గొచ్చని అనుకుంటున్నాం. అడవుల్లో సేకరించినటువంటి ఇప్పపూలతో ఆదివాసీలు సాంప్రదాయ వంటకాలు చేస్తున్నారు. మరి యొక్క వంటకాలు ఎలా చేస్తారు, ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి, మరి యొక్క ఇప్పపూలతో ఆదివాసులకు ఉన్నటువంటి అనుబంధం ఏందో, మరి స్థానికంగా మనతో పాటు ఆదివాసీ మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈ ఇప్పపూలతో ఏమేమి వంటకాలు చేస్తారు, ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి? మేము పొద్దున్నే పోతాం, ముఖం కడగకుండానే లేచి ఇప్పపూలు జంగల్కి పోయి తెస్తాం. అవిటిని ఎండబెట్టి ఎండినాక అవి మొత్తం నానబెట్టినాక
గారెలు చేస్తాం, అవి తీసి రుబ్బి గారెలు చేసి కుడుమలు చేస్తాం. మళ్ళీ అంబలి చేస్తాం. అంబలి చేసి మేము పిల్లగాండ్లకు మేము అందరూ అవే తింటాం. తాతల నుంచి మాది అది నడుస్తున్నది. మేము అవే తాగుతూ అంటే బలం ఉంటుంది, ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని సంవత్సరానికి ఒకసారి అని అవి చేసి మేము తింటాం సార్. అది ఇప్ప చెట్టు అంటే మాకు దేవునికి సమానం. దేవునితో దేవుళ్ళు ఉంటే అవి ఇప్ప చెట్టు కింద కూర్చుని పెడతారు. అది అన్నీ పని ఎక్కేస్తుంది మాకు. అది పుట్నూరు మండలంలోని దొంగచింత అనే గ్రామంలో ఆదివాసులు ఇక్కడ వంటకాలు చేశారు. మరి ఒక గ్రామ పటేలు ఉన్నారు ఇక్కడ, మరి వారిని అడిగి తెలుసుకుందాం ఈ వంటకాలు ఎలా చేశారు, దీని యొక్క రుచి ఎలా ఉందనేది వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క ఇప్ప పువ్వుల వంటకాలు ఎలా ఉన్నాయి, దీని టేస్ట్ ఎలా ఉంటుంది? ఇవి మనకు ఇప్ప పువ్వులు అంటే బాగా రుచి వస్తుంది. మనకు ఆరోగ్యం కూడా బాగా మంచిగా ఉంటుంది. రక్తం లేని వాళ్ళకు కూడా రక్తం వస్తుంది. ఎందుకంటే మనకు ఇప్ప పువ్వులు అంటే మన ఇది ఒకటే నెలలో దొరుకుతుంది. మళ్ళీ ఓకే మళ్ళీ దొరకవు. 8 నెలలకు 9 నెలలకు ఒకసారి ఇవి వస్తాయి. అందుకే మేము గారెలు చేస్తాం. గారెలు చేసి మనకు దేవుడు చేసినాకనే అవి మేము కూడా ఏరుతాం. అట్టిగా మేము జంగళ్ళకు పోము. అవి దేవుడు చేయకపోతే మాకు జంగళ్ళకు పోతే మాకు నష్టం జరుగుతుంది. మాకు నష్టం జరగకుండా అంటే మేము ముందే దేవుళ్ళు చేస్తాం. దేవుళ్ళు చేసి పొద్దు 4 గంటల నుంచే స్టార్ట్ అవుతాయి. ఇప్ప చెట్టు ఆదివాసులకు ఎంతో పవిత్రమైంది. ఈ ఇప్ప చెట్లను ఆదివాసులు ఎంతో పవిత్రంగా భావిస్తూ పూజలు చేస్తుంటారు. వేసవిలో వచ్చే యొక్క ఇప్ప పూలను సేకరించి వీటితో పలు రకాల వంటకాలు కూడా చేస్తుంటారు. ఈ వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి, వీటితో మంచి బలం వస్తుందని ఆదివాసులు చెప్తున్నారు. ఈ యొక్క ఇప్ప పువ్వు, ఈ యొక్క ఇప్ప చెట్టు తమ జీవితంలో ఒక భాగం, వీటిని తమ దైవంగా కొలుస్తాం, వీటితో తమకు ఉన్న అనుబంధం ఇది ఎన్నటికీ చెరగనిది, పూర్వకాలం నుండి నేటికి తమ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ నేటికి కూడా ఈ యొక్క ఇప్ప చెట్లను ఆరాధిస్తూ ఈ యొక్క ఇప్ప పూలతో వంటకాలు చేస్తూ నైవేద్యాలు కూడా సమర్పిస్తున్నామని ఆదివాసులు చెప్తున్నారు. ఉట్నూర్ ఏజెన్సీ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.